హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తావా చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ తావా చికెన్ అన్నమాట. అండ్ ఇది ఇంట్లోనే మనం ఈజీగా స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. అండ్ ఇది పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి చికెన్ ఇలా చేసి చూడండి, తావా చికెన్ మీరు మళ్ళీ మళ్ళీ ఊరికే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఖర్చు కూడా అంతగా ఏమి ఉండదన్నమాట. సో ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు, చూసేద్దాం, పదండి. అండ్ ఫస్ట్ దీని ప్రాసెస్ వచ్చేసి తావా తీసుకోవాలండి. అండ్ తావా తీసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. అండ్ ఇది తావా చికెన్ కాబట్టి సో తావాలోనే చేసుకోవాలి. అండ్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఈ ఆనియన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అన్నమాట. ఆనియన్స్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై చేయాలండి స్మెల్ పోయేదాకా. చేసిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకొని అది ఫ్రెష్గా కడుక్కొని మనం 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో ఉంచాలన్నమాట. అలా ఉంచితే మనకి పీస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ తొందరగా కూడా కుక్ అవుతుంది అన్నమాట. అండ్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఇలా యాడ్ చేసుకోవాలి, అన్నీ ఒక్కొక్కటిగా తావాలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఆనియన్స్ అండ్ ఇవి పీసెస్ కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మెయిన్గా ఏంటంటే తిప్పుతూ ఉండాలి, ఇది ఊకే తావా చికెన్, ఎందుకు అంటే అడుగంటుతుంది అన్నమాట. మనం తావాలో చేస్తున్నాం కాబట్టి వాటర్ ఉండదు, ప్లస్ అడుగు కూడా అంటుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం పీసెస్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా తిప్పుతూ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి టమాటో ప్యూరీ అన్నమాట. నేను 1/2 కేజీ చికెన్కి 4 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని మిక్సీ చేసుకొని అండ్ టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇందులో నుంచి వాటర్ అండ్ టమాటో ప్యూరీ మొత్తం పోసి వేసిన తర్వాత మనం క్యాప్ పెట్టి ఉడికేయాలన్నమాట. ఆ రెండింటిని మనకి ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మూత పెట్టి ఉడికేయాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి మసాలా అన్నమాట. ఇది హోమ్ మేడ్ మసాలా. 10 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేయించుకొని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మొత్తం ముక్కలకి పట్టించాలి. పట్టించిన తర్వాత అప్పుడప్పుడు మనం ఇట్లా వాటరు చిలికర ఇవ్వాలన్నమాట. చిలికర ఇస్తే ఆ మసాలా మొత్తం పీసెస్కి అంటుకుంటుంది అన్నమాట. ఈ విధంగా అవుతుంది మనకి. అయిన తర్వాత మనం టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకు అంటే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో పీసెస్ ఉంచాం కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో టేస్ట్కి తగ్గంతగా చూసుకొని కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ మళ్ళీ ఒకసారి వాటర్ చిలికరించి ఈ విధంగా మనకి సూప్ వస్తుంది అన్నమాట. సూప్ వచ్చిన తర్వాత క్యాప్ పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. అండ్ ఫైనల్లీ ఇలా అవుతుంది లాస్ట్కి. పీసెస్ ఉడికిన తర్వాత మనం 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది నిమ్మరసం యాడ్ చేస్తే. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని అండ్ ఫైనల్లీ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ మొత్తం అందులోకి వెళ్ళేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తావా చికెన్ రెడీ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి చపాతీకైనా స్టార్టర్స్కైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.